అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. వినాయక చవితి వచ్చిందంటేనే ఎంతో ఉత్సాహంగా ఉత్సవంలా ఉంటుంది కదండి. ఎస్పెషల్గా వినాయక చవితి పండుగని మాత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ ఒక గ్యాంగ్లా కలిసి జరుపుకునే పండుగ కదా. మరి ఇంతమంది కలిసి జరుపుకునే పండుగని ఒక గ్యాంగ్ లీడర్తో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా. ఎస్, ఇవాళ మన గ్యాంగ్ లీడర్ టీం ఇక్కడికి రాబోతున్నారు. ముందుగా గ్యాంగ్ లీడర్నే పిలిచేద్దాం. లెట్ మీ వెల్కమ్ నాని గారు ఆన్ స్టేజ్. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాగానే పెట్టేశాను ఆల్రెడీ నేను అప్లికేషన్. అప్లికేషన్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్. జనరల్గా వినాయక చవితి చిన్నప్పటి నుంచి కూడా అన్నీ మన కష్టాలు అప్పటిదాకా మన డేంజర్లు అన్నీ ఉంటాయి కదా, విఘ్నాలు తొలగిపోవడం గురించే కదా పూజ. వెరైటీ సర్ప్రైజింగ్ థాట్స్ ఆయనకి ఎలా వస్తే నాకు ఎప్పుడు యూనో చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. అండ్ విచిత్రం ఏంటంటే మీరు సినిమా తర్వాత సినిమా మాత్రమే చూస్తున్నారు, చూసి ఇంత ఇంట్రెస్టింగ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయని మీరు షాక్ అవుతున్నారు. అవును, నాకు ఆల్రెడీ అతను లైబ్రరీలో ఎన్ని ఉన్నాయో అవి కూడా తెలుసు నాకు. సో నాకు ఇంకెక్కువ షాక్. ఇప్పుడు 6 మంత్స్కి ఒక కొత్త ఐడియాతో రావటం వేరు, రోజుకి ఒక కొత్త ఐడియాతో వస్తుంటాడు. సో ఈవెన్ మా షూటింగ్ అప్పుడు కూడా చిన్న గ్యాప్ దొరికిందంటే లంచ్ బ్రేక్ లో 10 నిమిషాలు పక్కన పక్కన కూర్చున్నామంటే కొత్త ఐడియా చెప్పేస్తాడు. అవునా? సో అంటే అట్లీస్ట్ మీ దృష్టిలో 6 నెలలకు ఒకసారి కొత్త ఐడియా వస్తుందేమో విక్రమ్కి, నాకు తెలిసి రోజు ఒకటి వస్తుంది. సో ఇట్స్ క్వైట్ అంటే వెరీ వెరీ క్రియేటివ్. ఇన్ని ఐడియాస్ లో గ్యాంగ్ లీడర్ ఈ సబ్జెక్టే ఎందుకు చేయాలనుకున్నారు విక్రమ్ గారు? ఇంకా యాక్చువల్ చాలా పెద్ద స్టోరీ ఉందండి. ఎందుకంటే గ్యాంగ్ లీడర్ కథ నాకు చెప్పక ముందు ఒక కథ చెప్పాడు, అది బాగుంది, చాలా బాగా అనిపించింది. కంప్లీట్గా టైట్గా ఉందా అంటే లే, ఎక్కడో మాకు ఇదే కదా ఇంకా బాగుంటే బాగుండు అనేది అనుకుంటున్నాను. తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత ఇంకొకసారి కలిసి ఇంకో కథ చెప్పాడు. ఆ కథ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా, బట్ ఇది మన ఇద్దరం చేయాల్సిన సినిమానా కాదా అని ఒక చిన్న ఏదో డౌట్. సో తర్వాత ఒక రోజు వచ్చి గ్యాంగ్ లీడర్ చెప్పాడు. అండ్ అప్పటికి పేరు గ్యాంగ్ లీడర్ కాదు, జస్ట్ కథ చెప్పాడు అంతే. ఆయన కథ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా చెప్పాను, దిస్ ఇస్ ద ఫిల్మ్, ఈ సినిమా మనం చేయాల్సిందే ఎట్టి పరిస్థితులు అని. అండ్ ఈ సినిమా తర్వాత మళ్ళీ మేము ఓకే అనుకున్న తర్వాత బోల్డ్ అంత టైం పట్టింది మధ్యలో నా సినిమాలో కమిట్మెంట్ ఫినిష్ చేయడానికి అని. సో దెన్ అగైన్ మళ్ళీ వెనక్కి వచ్చి వి కేమ్ టుగెదర్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఫస్ట్ నుంచి ఈ కథ ఏ కథ అయినా సరే మనం విన్నప్పటికీ ఒక 2 నెలల తర్వాతకి ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఒక 10% 20% డ్రాప్ ఉంటుంది. గ్యాంగ్ లీడర్ అదేంటో ఫస్ట్ టైం నీ కథ విన్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఎప్పుడు కిందకి వెళ్ళలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ వెరీ ఎక్సైటింగ్. సో ఒకరోజు సడన్గా నాకు ఇంకా జెర్సీ షూటింగ్లో ఉన్నప్పుడు ఆ క్రికెట్కి సంబంధించిన ఎపిసోడ్ షూట్ చేస్తుంటే విక్రమ్ లొకేషన్కి వచ్చి మన సినిమాకి టైటిల్ దొరికేసింది అన్నాడు. టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్ అన్నాడు. ఏంటన్నాడు గ్యాంగ్ లీడర్ అనగానే అసలు అంటే అంటే మన అంత మనకి ఇష్టమైన ఒక స్టార్ది అంత ఐకానిక్ సినిమా అన్నది పక్కన పెడితే ఆ కథకి ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆ పెన్సిల్ అనే ఒక రైటర్, ఈ గ్యాంగ్ కి ఒక లీడర్ అన్నది ఇట్స్ అ ఫన్ టేక్ అనిపించింది, చాలా సరదాగా అనిపించింది. అండ్ సినిమా చూసాక నేను లిటరలీ RX100 రిలీజ్, సరే RX100 కొంచెం డిఫరెంట్ అది ఫస్ట్ కాబట్టి, బట్ ఎనీవే ఇప్పుడు గునా రిలీజ్ కానీ నెక్స్ట్ ఎంత ఎక్సైటెడ్ ఉంటానో దీనికి అంతకన్నా ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నాను. బికాజ్ ఇది నేను చేసింది ఎక్కడ చేయలేదు, మళ్ళీ చేస్తానో లేదో తెలియదు, ఇలాంటి పర్ఫార్మెన్స్, ఇలాంటి రోల్ పోర్ట్రే చేసే ఛాన్స్. సో ఐఎమ్ రియలీ, అండ్ ఆబ్వియస్లీ ఎక్కువ మంది చూస్తారు కదా నా సినిమా చూసిన దానికన్నా తెలియదు. సో ఇంకా ఎక్కువ ఎక్సైటెడ్. ప్రియాంక, సో 5 గురిలో సినిమాలో కూడా పేరు ప్రియా. ప్రియా విక్రమ్ అన్ని సినిమాల్లో హీరోయిన్ పేరు ప్రియా. ఆ లాజిక్ ఏంటో మీరు విక్రమ్ ఉన్నప్పుడు అన్ని అన్ని సినిమాలో హీరోయిన్ పేరు ప్రియా, కానీ వైఫ్ పేరు ప్రియా కాదు. ఏదో ఉంది బ్యాక్ స్టోరీ, ఏదో ఫ్లాష్ బ్యాక్. ఓ తెలుసా? ఓకే చెప్పండి. నేను ఓ రోజు అడిగా యాక్చువల్లీ, మీకు కూడా నాకేదో పైపైన చెప్పారు, ఏదో పూర్తిగా చెప్పలేదు. విక్రమ్ దగ్గర ఐడియాలకి ఏం లోటు లేదు, ఒక్కొక్కరికి ఒక స్టోరీ చెప్పుకుంటారు 100%. ఏది నమ్మడానికి లేదు. మాకు 5 మెంబర్స్ లో కనిపిస్తున్నారు నాన్నగారు. డైలాగ్ చెప్పినట్టు ఒక లైఫ్ సైకిల్ చూసినట్టు. లక్ష్మి గారు అండ్ మా చిన్న సో మీ క్యారెక్టరైజేషన్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు 5 గురిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ లా ఉంటుందా, లేదా అందరూ ఒక సింక్ లో ఉంటారా, ఎలా ఉంటుంది అసలు గ్యాంగ్ గ్యాంగ్ గురించి చెప్పండి. క్యారెక్టరైజేషన్ కంటే వ్యక్తులే, వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్, వాళ్ళకున్న పరిస్థితులు, దానివల్లే ఒక చాలా ఒక డిఫైన్డ్ క్యారెక్టర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. స్పెషల్ క్యారెక్టరైజేషన్ కంటే కూడా సింపుల్, యూనో గర్ల్ నెక్స్ట్ డోర్, వెరీ సింపుల్, బోల్డ్, ఇండిపెండెంట్ అలాగే.
యూ లుక్ సో బ్యూటిఫుల్. ఎక్కడ దొరికింది అమ్మాయి? అమ్మాయి అలా దారిలో వెళ్తుంటే నాకు ఐడియా. విక్రమ్ ఒక రోజు ఫోటోలు పంపించి మన హీరోయిన్ అన్నాడు, సూప్ మా మన ప్రియా అన్నాడు, సూపర్ పర్ఫెక్ట్ అనుకున్నాం. అండ్ దెన్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఎక్కడ దొరికింది ఏంటి అనేది తనకి బాగా తెలుసు. ఎక్కడ దొరికావు? ఫోన్ వచ్చింది, దే ఆస్క్డ్ టు కమ్ అండ్ మీట్ మీ ఇన్ హైదరాబాద్. ఐ మెట్ కోరిక. ఓకే, ఫస్ట్ పీసీ గారితో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ బిగినింగ్ లో. పీసీ సార్ సెపరేట్ ఫోటోషూట్ చేసి ఈ అమ్మాయి చాలా మంచి. అండ్ ఫస్ట్ కాంప్లిమెంట్ పీసీ సార్ దగ్గర నుంచే ట్వీట్ చేశారు, మంచి మంచి పెద్ద హీరోయిన్ అవుతుంది తప్పకుండా ఇదని చెప్పారు. ఇంకా పీసీ సార్ గారు కరెక్ట్ గా మాది స్టార్ట్ అయ్యడం పీసీ సార్ హెల్ప్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి హీ నీడెడ్ టు టేక్ బ్రేక్ అన్నమాట. సో అప్పుడు ఫస్ట్ టైం నాన్నగారు సార్ తో ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఆ టాపిక్ మాట్లాడుకున్నాను. పీసీ సార్ డ్రీమ్, బట్ ఆయన ఆయనతో మొదలైంది కాబట్టి ఆ ముహూర్తం బలం స్ట్రాంగ్ గా ఉండింది సినిమా అంతా కూడా బాగా. ఎగ్జాక్ట్లీ, మీరు టాక్సీలో ఒక టీజర్ లో డైలాగ్ చెప్తారు, నా వల్ల కాదు నన్ను వదిలేయండి రిలీజ్ చేసేయండి. కానీ ఈ గ్యాంగ్ ని నిజంగా తలుచుకున్నా కూడా ఆన్ సెట్స్ మీ పరిస్థితి అదేనేమో అని అనిపిస్తుంది నాకు. కాదు, ఎగ్జాక్ట్లీ రివర్స్. ఎందుకంటే నాకు ఏ సినిమాకి వెళ్ళినా సరే ఏదో నేను తెలియకుండా మన మీద ఒక బరువు ఉంటుంది. ఒక ప్రతి సీన్ ఆ సీన్ లో ఉన్న కంటెంట్ కానీ లేదంటే ఇంకొక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జెర్సీ ఉంది అనుకోండి, తెలియకుండా ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆ సినిమా. ఇంటికి వెళ్ళేటప్పటికి డ్రైన్ అవుట్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే అర్జున్ బరువుని తెలియకుండా అట్లీస్ట్ యాక్షన్ కి కట్టుకు మధ్యలో మొయ్యాల్సి వస్తుంది కదా, ఆ మొయ్యటం ఇట్ ఈస్ వెరీ డ్రైనింగ్ అనమాట. ఒక రకంగా గ్యాంగ్ లీడర్ రివర్స్, అసలు మనమేం మొయ్యక్కర్లేదు, అంత మొత్తం మా గ్యాంగ్ అందరూ ఉన్నారు, కార్తిక్ ఏ ఉన్నాడు అందరు ఉన్నారు, అందరు వి వర్ హ్యావింగ్ ఫన్. ప్రతి షాట్ ప్రతి సీన్ నవ్వుకుంటున్నాం, అందరూ నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా. సో ఇట్ వాజ్ అ పెయిడ్ హాలిడే కరెక్ట్ గా చెప్పాలంటే. సో రిలీజ్ చేసేయండి అన్నది టీజర్ లో చెప్పాను, కానీ నాకు మాత్రం ఈ షూటింగ్ ఇంకొన్ని రోజులు ఉంటే చాలా రెగ్యులర్, చాలా రెగ్యులర్ డైలాగ్ ఇది యాక్టర్స్ చెప్పేది, బట్ నేను ఎక్కువ చెప్పను కాబట్టి వ్యాలిడ్ డైలాగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అల్లరి ఆ రేంజ్ లో ఉంటుందని నేను ఇమాజిన్ చేస్తున్నా, బికాస్ లక్ష్మి గారి ఎనర్జీ వి నో. చరణ్య గారు నో ప్రియా అండ్ దెన్ చిన్ను పాప పాప శ్రియా ప్రియా ప్రాణ్య అసలు అందరు పేర్లు చూడండి, తన పేరు కూడా ప్రియాంకనే కదా యాక్చువల్లీ. సో ప్రియా చిల్డ్రన్ శ్రియా చిన్న పేరు ప్రాణ్య చరణ్య లక్ష్మి గారు లక్ష్మి గారు ఇంటి పేరు అంటే చెప్పండి, దాంట్లో కూడా ఏదో సార్ నేను కార్తికేయ యా ఇన్ని యాలు ఉన్న తర్వాత సినిమా విల్ బి యా 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 యా. లక్ష్మి గారి టాపిక్ వస్తే గనుక ఈ మధ్య కాలంలో అయితే వీఆర్ రియలీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు, బికాస్ బ్యాక్ టు బ్యాక్ ఆవిడ సినిమాలో క్యారెక్టరైజేషన్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఆవిడ రీసెంట్ టైమ్స్లో ఇది హ్యాట్రిక్ మూవీ అని చెప్పాలి. సో హౌ ఈజ్ ఇట్ లక్ష్మి గారి యూనో ఆవిడ మాటలు వింటుంటే మనం అలా అరెస్ట్ అయిపోయి వింటూ కూర్చుంటాం, అంత బాగా మాట్లాడతారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ ఈస్ నాకు నేను పెద్ద ఫ్యాన్ లక్ష్మి గారి, నేనే పెళ్ళాడతా మరి అది చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం కృష్ణవంశీ గారిని కలిసినప్పుడు కూడా మా ఫస్ట్ డిస్కషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఆయనతో నేను చెప్పింది ఏంటంటే, లక్ష్మి గారిలో మీరు చూపించినట్టు ఒక అమ్మని చూపించినట్టు ఒక పిన్నిని చూపించినట్టు ఒక ఫ్యామిలీ మెంబర్ని మీరు చూపించినట్టు ఇంకెవరికి మనం ఇంక ఏ ఆర్టిస్ట్ని లేదంటే ఒక క్యారెక్టర్ ప్లే చేసిన ఏ ఆర్టిస్ట్ని మన అని మనం అంతగా ఓన్ చేసుకుని ఉన్నాం. సో అది ఎలా మీరా లక్ష్మి గారా లేదంటే ఎవరి స్ట్రెంగ్త్ ఇది అని ఐ రిమెంబర్ ఆస్కింగ్ వంశీ గారు. అండ్ లక్ష్మి గారితో నాకు ఫస్ట్ డే నాకు గుర్తు నా ఇంట్లో ద రసీదును చంపు బిల్. సో దానికి సంబంధించి మాట్లాడుతూ ఆ సీన్ తీసారనమాట ఫస్ట్ లక్ష్మి గారు. అంటే నేను వీళ్ళు ముందు ఒక రోజు ముందు వీళ్ళు తీశారు, ఆ తర్వాత నెక్స్ట్ డే నేను షూట్కి జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైం నాకు నా షూటింగ్కి వెళ్తూ ఒక చిన్న టెన్షన్, ఇప్పుడు మిగతా గ్యాంగ్ అందరూ ఓకే, లక్ష్మి గారు చాలా ఇష్టం, నాకంటే శరణ్య గారు చాలా ఇష్టం. శరణ్య గారు సినిమాలు అంటే చాలా ఇష్టం నేను. అండ్ నేను నాయకుడు సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్.
అండ్ తర్వాత శరణ్య గారి సినిమాలన్నీ కూడా చూసాను, ఎంత మంచి పర్ఫార్మర్ అది. సో లక్ష్మీ గారిని శరణ్య గారిని వీళ్ళిద్దరిని కలుస్తున్నాను అన్న ఏంటి, ఫస్ట్ టైం మనం ఒక సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక యాక్టర్స్ని కలుస్తుంటే ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్. అది 11 ఏళ్ళు యాక్టర్గా ఉన్న తర్వాత నాకు స్టిల్ ఇఫ్ ఇట్ క్రియేటెడ్ దట్ టు మీ, అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు లక్ష్మీ గారు అన్న శరణ్య గారు అన్న నాకు ఎంత ఇష్టం. అండ్ మీరు అన్నట్టు లక్ష్మీ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుగు కన్నడ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు, ఏ టాపిక్ అయినా సరే ఆవిడ తెలియదే లేదు. అండ్ ఫస్ట్ డే నేను వెళ్ళి కలిసిన వెంటనే ద వే అంటే ఆవిడ నేనైనా కొంచెం సేపు టైం పట్టిందేమో నాకు ఆవిడ ఆవిడ మొదలెట్టడమే నాని నాకు బాగా తెలుసు కదా అని అన్న ఒక వార్మ్ ఫీలింగ్ ఉంటుంది చూసారు, దాంతో స్టార్ట్ చేశారు. అండ్ అందరికీ కూడా లేదంటే ఇప్పుడు ప్రియాంక వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఒక భయం ఉంటుంది అంత సీనియర్ యాక్టర్స్ తో చేయడం, అది లేకుండా అసలు ఏ రోజు వీళ్ళు కూడా పక్కన కూర్చొని లక్ష్మీ గారితో జోకులు వేసే వాళ్ళ వాట్ లక్ష్మీ మ్యామ్ అని తోస్తుండేవాళ్ళు. సో ఆ చను ఆవిడ కూడా సో తెలియకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా సెట్ లో అందరిలోనూ స్ప్రెడ్ అయిపోయింది. సో అందుకే నాయన పెయిడ్ హాలిడే. కార్తికేయ గారు ఏమైనా మిస్ అయ్యారా ఈ హంగామా అంతా ఈ గ్యాంగ్ తో, మీకు ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికిందా గ్యాంగ్ అందరితో? అందరితో అంత ఎక్కువ లేదు, ఎక్కువ కాదు కానీ అక్కడక్కడ. కానీ నేను ఉన్నప్పుడు అంటే ఫన్ సీన్స్ కాదు వేరే సీన్ అందరం ఉన్నాం లొకేషన్ లో, బట్ అవి మాత్రం డిఫరెంట్ మూడ్. కానీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు, కొంచెం ఆ విలని లుక్స్ ఇవ్వడం కానీ అలాంటి ఉంటాయా? రెగ్యులర్ విలన్ అనిపించట్లేదు. అవి నేను యాక్చువల్లీ విక్రమ్ గారు చేయనియర్ కదా, నేను ఫస్ట్ విలన్ అనగానే 4-5 మంచి నేను నాకు ఫేమస్ ఇష్టమైన విలన్స్ 4 సినిమాలు చూసా. మిగతా మొత్తం సెటప్ అంతా చూస్తుంటే మీరు లాస్ట్ లో కూడా డైలాగ్ చెప్తారు, ఎన్నాళ్ళు క్రైమ్ థ్రిల్లర్లు ఇవే చెప్తూ డైలాగ్ చెప్పాలా? నేను ఇంకా థ్రిల్లర్ జానర్ లోనే ఉన్నాను, సైకో కిల్లర్ జానర్ లోకి వెళ్ళే లోపల మొదలెట్టేద్దాం. జనరల్ గా ఒక సినిమా ట్రైలర్ గానీ అంతేందుకు ఫస్ట్ లుక్ చూస్తే కూడా డిసైడ్ అయిపోతూ ఉంటాం, కానీ ఈ సినిమాకి సంబంధించి మేమేం డిసైడ్ అవ్వలేకపోతున్నాం. అటు కాస్త థ్రిల్ కనిపిస్తుంది, ఇటు ఫన్ కనిపిస్తుంది, అటు ఫ్యామిలీ కనిపిస్తుంది, ఏంటి ఈ మిక్స్చర్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. వెరీ రేర్ యా అంటే ఐ థింక్ దట్స్ వాట్